Hello dear students, today our new chapter from intermediate second year, ray optics. See, this chapter is very important to solve the numericals in JEE advanced and JEE mains and NEET exams, NEET competitive exams. So for this we need to know about ray optics full concepts. సో ఈ చట్టంలో మనం ఏం నేర్చుకుంటామంటే ఆప్టిక్స్ గురించి మెయిన్గా నేర్చుకుంటాము. ఆప్టిక్స్ అంటే ఏంటి, అలాగే ఆప్టిక్స్లో మనకి రే ఆప్టిక్స్ అంటే ఏంటి, ఫిజికల్ ఆప్టిక్స్ అంటే ఏంటి. సో రే ఆప్టిక్స్లో మిర్రర్స్ గురించి, లెన్స్ గురించి, టైప్స్ ఆఫ్ మిర్రర్స్, టైప్స్ ఆఫ్ లెన్సెస్, ఓకే, ప్రిజమ్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఓకేనా, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము. అలాగే మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా, ఓకే, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్స్, ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాము. సో మై నేమ్ ఇస్ మణికంఠ, దిస్ ఈజ్ అవర్ ప్రగడ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్ ఫ్రమ్ అస్. సి, బేసికల్లీ మనకి ఫిజిక్స్ని, ఇంటర్మీడియట్ ఫిజిక్స్ని డిఫరెంట్ బ్రాంచెస్గా డివైడ్ చేశారు. ఎలాగా, వేవ్స్ అండ్ థర్మోడైనమిక్స్ అని, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అని, అలాగే ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్, మెకానిక్స్ 1, మెకానిక్స్ 2, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్గా డివైడ్ చేశారు. సో ఇన్ దిస్ వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఈజ్ ఆప్టిక్స్. ఆప్టిక్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఇన్ ఫిజిక్స్. సో హియర్ వీ కెన్ డిఫైన్ ద ఆప్టిక్స్ డెఫినేషన్ యాజ్ ఆప్టిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఆప్టిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ అబౌట్ స్టడీ ఆఫ్ లైట్. స్టడీ ఆఫ్ లైట్ గురించి నేర్చుకునే బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ని ఏమంటామంటే ఆప్టిక్స్ అని చెప్తాం. అంటే ఈ ఆప్టిక్స్ చాప్టర్లో మనం కంప్లీట్ లైట్ గురించి పూర్తి అవగాహన అనేది వచ్చే విధంగా ఈ టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటాం. ఆప్టిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ ఆప్టిక్స్. ఆప్టిక్స్ కెన్ బి డెవలప్డ్ ఇన్ టూ డిఫరెంట్ టైప్స్. వన్ ఈజ్ రే ఆప్టిక్స్, సెకండ్ వన్ ఈజ్ వేవ్ ఆప్టిక్స్. మీకు ఈ నేమ్లోనే ఉంది డెఫినేషన్ కూడా, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్ అనదర్ నేమ్ ఫిజికల్ ఆప్టిక్స్. ఫిజికల్ ఆప్టిక్స్ అన్నా వేవ్ ఆప్టిక్స్ అన్నా సేమ్, ఓకే. రే ఆప్టిక్స్ ఆర్ జామెట్రికల్ ఆప్టిక్స్, జామెట్రిక్ ఆప్టిక్స్ అంటే ఏంటి, ఎక్కువ నెంబర్ ఆఫ్ డెరివేషన్స్ అనేవి రే ఆప్టిక్స్లో ఎక్కువ నేర్చుకుంటారు మీరు. సో అంటే మనకి బేసిక్గా ఈ చాప్టర్ బాగా రావాలి అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి, లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి, ట్రిగనోమెట్రీ చాప్టర్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఇఫ్ యూ నో అబౌట్ సిమిలర్ ట్రయాంగిల్స్, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అండ్ ఆల్సో లైన్స్ అండ్ యాంగిల్స్ చాప్టర్ ఇన్ మ్యాథమెటిక్స్, యూ కెన్ ఫీల్ ఈజీ. మెయిన్గా మనకి కొన్ని లాస్ అప్లై చేస్తాం, ఆ లాస్ మీకు ఐడియా ఉంటే కనుక ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. సో రే ఆప్టిక్స్, ఇంకోటి ఏంటమ్మా వేవ్ ఆప్టిక్స్. రే ఆప్టిక్స్ అనదర్ నేమ్ జామెట్రికల్ ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ అనదర్ నేమ్ ఫిజికల్ ఆప్టిక్స్. సో బేసికల్లీ వాట్ ఈస్ మీన్ బై లైట్ అనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఆప్టిక్స్ అనేది ఏంటమ్మా, ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ స్టడీ అబౌట్ లైట్. సో లైట్ గురించి స్టడీ చేసే ఫిజిక్స్ని మనం ఏమంటాం అంటే ఆప్టిక్స్ అంటాం. అలాగే రే ఆప్టిక్స్ అంటే ఏంటి, అలాగే వేవ్ ఆప్టిక్స్ అంటే ఏంటి. సో బేసికలీ మనం ఎందుకు ఇలా డివైడ్ చేసామంటే రే ఆప్టిక్స్లో మీరు నేర్చుకోవడానికి ఏం చేస్తారంటే సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. సో ఈ రే ఆప్టిక్స్ గురించి స్టడీ చేయాలి అంటే వెన్ ద సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్, ఇలా ఉన్న కండిషన్స్లో మనం రే ఆప్టిక్స్ గురించి నేర్చుకుంటాం. అలాగే ఇక్కడ మనకి నేమ్లోనే ఉంది రే అని, అంటే ఏంటి, రే ఆప్టిక్స్లో లైట్ని ఎలా ట్రీట్ చేస్తామంటే రేగా తీసుకుంటాం. రే మీన్స్ ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్ హ్యావింగ్ పర్టికులర్ డైరెక్షన్. రే అంటే ఏంటమ్మా, ఒక స్ట్రైట్ లైన్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అయితే కనుక దాన్ని రే అంటాం. సో అంటే లైట్ ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రైట్ లైన్, లైట్ ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ రే ఆప్టిక్స్. అలాగే రే ఆప్టిక్స్ గురించి నేర్చుకోవాలి అంటే టు స్టడీ అబౌట్ రే ఆప్టిక్స్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ గ్రేటర్ దెన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్గా ఉంటే కనుక మనము రే ఆప్టిక్స్ గురించి నేర్చుకుంటాము. బేసికల్లీ ఇన్ రే ఆప్టిక్స్ వీ కెన్ స్టడీ అబౌట్ మిర్రర్స్, ఓకే, లెన్సెస్, ప్రిజమ్, ఓకే, టీఐఆర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఓకే, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి జామెట్రికల్ ఆప్టిక్స్లో నేర్చుకుంటాం. మరి వేవ్ ఆప్టిక్స్లో ఏం నేర్చుకుంటాం, డైఫ్రాక్షన్, పోలరైజేషన్, ఇంటర్ఫెరెన్స్,
ఈ టాపిక్స్ గురించి మీరు వేవ్ ఆప్టిక్స్ ఆర్ జామెట్రికల్ ఫిజికల్ ఆప్టిక్స్లో నేర్చుకుంటారు. అలాగే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉంటుంది. అలాగే ఇన్ వేవ్ ఆప్టిక్స్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ స్లిట్ ఆర్ హోల్, స్లిట్ ఆర్ హోల్ యాజ్ కంపారబుల్ టు వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. నథింగ్ బట్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ యాజ్ నథింగ్ బట్ సోర్స్. సోర్స్ అనేది ఎలా తీసుకుంటామంటే విచ్ ఈజ్ సిమిలర్ టు, విచ్ ఈజ్ కంపారబుల్ టు వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. నియర్లీ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఈక్వల్గా ఉండే స్లిట్ని కానీ హోల్ని కానీ తీసుకుని మొత్తం ఈ వేవ్ ఆప్టిక్స్ కాన్సెప్ట్ అన్ని కూడా నేర్చుకుంటాం. బట్ ఇందులో ఎలాగా రే ఆప్టిక్స్లో డెఫినెట్గా ఇన్ రే ఆప్టిక్స్ మనకి డెఫినెట్లీ ఏంటి, సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది గ్రేటర్ దెన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. బట్ ఇన్ ఫిజికల్ ఆప్టిక్స్ ఆర్ వేవ్ ఆప్టిక్స్ ఏంటి, సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ యాజ్ కంపారబుల్ టు వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ సోర్స్ అంటే స్లిట్ హోల్స్ని సోర్స్గా తీసుకుంటాము, అవి సిమిలర్ సైజ్ ఉంటాయి వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. మనకి వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఐడియా ఉండాలి, 3800 యాంగ్స్ట్రమ్ టు 7600 యాంగ్స్ట్రమ్ ఆర్ 380 నానోమీటర్స్ టు 760 నానోమీటర్స్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? సో మనకి బేసిక్గా ఏంటంటే ఈ వేవ్ లెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. వేవ్ లెంగ్త్ అంటే ఐడియా ఉంది కదా, డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్ క్రెస్ట్ ఆర్ టూ కాన్సిక్యూటివ్ ట్రఫ్స్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్ ఆర్ టూ కాన్సిక్యూటివ్ రేర్ ఫ్యాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. అంటే రెండు క్రెష్కి మధ్య డిస్టెన్స్ కానీ రెండు ట్రఫ్స్కి మధ్య డిస్టెన్స్ కానీ వేవ్ లెంగ్త్ అంటాం లాంబ్డా. వెరీ వెరీ స్మాల్ అనమాట కంపేర్ టు సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో అందుకు బేసిక్గా మనకి స్పెక్ట్రమ్ ఐడియా ఉండాలి, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో లైట్ అనేది విజిబుల్ లైట్ అనేది వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందంటే, విజిబుల్ లైట్ అంటే ఏంటి, విబ్జియ వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్. సో విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ రేంజ్ ఎంత ఉంటే కనుక 3800 యాంగ్స్ట్రమ్ టు 7600 యాంగ్స్ట్రమ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్. ఒక అవగాహన కోసం, ఒక ఐడియా కోసం మీకు చెప్పాను. నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై లైట్. అప్ టు 10th క్లాస్ ఎలా నేర్చుకుంటారు మీరు లైట్ డెఫినేషన్, లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ క్రియేట్స్ సెన్సేషన్ ఆఫ్ విజన్, విచ్ కాజెస్ సెన్సేషన్ ఆఫ్ విజన్. మన సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్స్ని మనం చూడగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ లైట్. మీరు నన్ను ఈ కెమెరా నుంచి నన్ను చూస్తున్నారు, మీ యొక్క యూట్యూబ్ ఛానల్ నన్ను చూస్తున్నారు, నేను ఇక్కడ లైట్ వేసుకున్నాను కాబట్టి నా రూమ్లో యూఆర్ సీయింగ్ మై ఫేస్, యూఆర్ సీయింగ్ మై వీడియో, అదర్వైజ్ మీరు చూడలేరు కదా. సో టు సీ ద ఆబ్జెక్ట్స్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ని మనం చూడాలి అంటే డెఫినెట్గా కంపల్సరీ అక్కడ ఏముండాలంటే లైట్ ఉండాలి. సో అందుకే లైట్ని ఏమంటామంటే లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ కాజెస్ సెన్సేషన్ ఆఫ్ విజన్ అని చెప్పి చెప్తాం. అలాగే బేసిక్గా ఇంటర్మీడియట్లో డెఫినేషన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. లైట్ని ఏమని చెప్తామంటే లైట్ ఈజ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రాన్స్వర్స్ వేవ్. లైట్ ఈజ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రాన్స్వర్స్ వేవ్గా చెప్తాం. ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఐడియా ఉంది కదా, ఏ వేవ్ విచ్ ప్రొపగేట్ పర్పెండిక్యులర్ టు ద ప్రొపగేషన్ ఆఫ్ వేవ్. ఓకేనా? ద పార్టికల్స్ ఆఫ్ ద మీడియం ప్రొపగేట్స్ పర్పెండిక్యులర్ టు ద వేవ్ ప్రొపగేషన్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్వర్స్ వేవ్. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో వన్ ఆఫ్ ది వేవ్స్ ఏంటంటే లైట్ వేవ్స్, నథింగ్ బట్ విజిబుల్ లైట్. సో ఒకసారి స్పెక్ట్రమ్ డ్రా చేస్తాను చూడండి. ఇన్ స్పెక్ట్రమ్ వేవ్ లెంగ్త్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సపోజ్ ఫస్ట్ నేను గామా రేస్ తీసుకున్నాను, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ రేస్, విజిబుల్ లైట్. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటంటే విజిబుల్ లైట్, ద సన్ నుంచి నెంబర్ ఆఫ్ లైటర్స్ వస్తాయి. విజిబుల్ లైట్ అంటే విబ్జియా, నెంబర్ ఆఫ్ రేస్ వస్తాయి సన్ నుంచి. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ రేస్, ఐఆర్ రేస్ ఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్, ఇంకా మైక్రోవేవ్స్, నెక్స్ట్ లాస్ట్ వన్ రేడియో వేవ్స్. ఓకే, సో గామా రేస్ నుంచి రేడియో వేవ్స్ వరకు వేవ్ లెంగ్త్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. వేవ్ లెంగ్త్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. గామా రేస్కి మినిమం వేవ్ లెంగ్త్ ఉంటుంది, రేడియో వేవ్స్ హ్యావింగ్ మ్యాక్సిమం వేవ్ లెంగ్త్. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విజిబుల్ లైట్, మనం ఏదైతే విబ్జియర్ ఉందో, మనం చూసే కలర్స్ కానీ లేకపోతే మనం చూసే లైట్ కానీ ఈ యొక్క
వేవ్ లెంగ్త్ రేంజ్ ఎంత, 3800 యాంగ్స్ట్రమ్ టు 7600 యాంగ్స్ట్రమ్ రేంజ్ మధ్యలో ఉంటేనే వేవ్ లెంగ్త్ వి కెన్ సీ ద డిఫరెంట్ కలర్స్ విజిబుల్ లైట్ అనేది మనం చూసే వేవ్ లెంగ్త్ అనేది 3800 నుంచి 7600 వరకు ఉంటుంది. మరి రిమైనింగ్ రేస్ ఎందుకు అబ్జర్వ్ చేయట్లేదంటే మనకి ఆ వేవ్ లెంగ్త్ అనేది మనం చూడలేము, ఐడెంటిఫై చేయలేము, బట్ దే ఆర్ ప్రెజెన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో మనకి సన్ నుంచి ఈ రేస్ కూడా మనకి ఎమర్జ్ అవుతాయి. అంటే సన్ నుంచి వచ్చే లైట్ రేస్ ఏంటి, గామా రేస్ అవ్వచ్చు, ఎక్స్ రేస్ అవ్వచ్చు, యువి రేస్ అవ్వచ్చు, ఐఆర్ రేస్, డిఫరెంట్ ఎర్త్ నుంచి వచ్చి రీచ్ అయ్యేటప్పటికి ఇవి డిఫరెంట్ రేస్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ మనం అవి నార్మల్ అయితే చూడలేమన్నమాట. మనం చూసే కలర్స్ కానీ లేకపోతే లైట్ కానీ ఈ విజిబుల్ స్పెక్ట్రంలో ఉండేది. విబ్జిఆర్ అంట, ఫ్రమ్ వైలెట్ టు రెడ్ వేవ్ లెంగ్త్ ఇంక్రీజెస్, ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్, ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. ఓకే, సో వేవ్ లెంగ్త్కి ఫ్రీక్వెన్సీకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ రిలేషన్. సో అలాగే వన్ ఆఫ్ ది వేవ్ ఫ్రమ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఈజ్ విజిబుల్ లైట్. సో లైట్ ఈజ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రాన్స్వర్స్ వేవ్గా చెప్తాం. అలాగే స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ మనకి సన్ నుంచి వచ్చే స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుందంటే కనుక 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఓవర్ ఆర్ 3 × 10⁻ సెంటీమీటర్ పర్ సెకండ్ ఓవర్ ఆర్ 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్. డిపెండ్స్ ఆన్ ద ఆప్షన్స్, మనం ఆప్షన్ పెట్టాల్సి వస్తుంది. ఇలా కూడా ఇస్తాడు, ఎలాగ సెంటీమీటర్ పర్ సెకండ్లో ఇవ్వచ్చు, కిలోమీటర్ పర్ సెకండ్లో ఇవ్వచ్చు. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ కిలోమీటర్ పర్ సెకండ్ అంటే పర్ సెకండ్ లైట్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ 3 × 10⁵ కిలోమీటర్స్. ఒక సెకండ్కి లైట్ రే ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ 3 × 10⁵ కిలోమీటర్స్ అనమాట. యూ షుడ్ రిమెంబర్ దిస్ వాల్యూ, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఆర్ ఎయిర్ కూడా అదే వాల్యూగా చెప్తాము, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఆర్ 3 × 10⁴ సెంటీమీటర్ పర్ సెకండ్. అలాగే మెయిన్ సోర్స్ ఏంటి, ఫ్రమ్ వేర్ వీఆర్ గెటింగ్ ద లైట్ అంటే కనుక సన్. సన్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైట్. సన్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైట్. అలాగే లైట్ని డిఫరెంట్ సైంటిస్టులు డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అకార్డింగ్ టు న్యూటన్ న్యూటన్స్ కార్పస్క్యులస్ థియరీ లైట్ ట్రీటెడ్ యాజ్ ఏ పార్టికల్. లైట్కి పార్టికల్ నేచర్ ఉంటుంది, లైట్ స్ట్రైట్ లైన్ పాత్రలో వెళ్తుంది అని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే న్యూటన్. అలాగే అకార్డింగ్ టు హైగెన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే లైట్ ఎలా ట్రీట్ చేశారంటే ఆయన లైట్ ట్రీటెడ్ యాజ్ ఏ వేవ్, లైట్కి వేవ్ నేచర్ ఉంటుంది అని చెప్పిన సైంటిస్ట్ హైగెన్స్, లైట్కి పార్టికల్ నేచర్ ఉంటుంది అని చెప్పిన సైంటిస్ట్ న్యూటన్. ఓకేనా, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ చెప్పాను, ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైట్ ఏంటమ్మా సన్. సో డిపెండ్స్ ఆన్ ద ఎమిషన్ ఆఫ్ లైట్ వీ కెన్ డివైడ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ బాడీస్ ఇన్ టు డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ల్యూమినస్ బాడీస్ అంటే ఏంటి, ద బాడీస్ విచ్ ఎమిట్ లైట్ ఎనర్జీ బై దెమ్సెల్వ్స్. ఎవరైతే ఏ బాడీస్ అయితే లైట్ ఎనర్జీని ఎమిట్ చేస్తాయో వాటిని ల్యూమినస్ బాడీస్ అంటాం. ఎగ్జాంపుల్ సన్, ట్యూబ్ లైట్, ఓకే, ఇన్కాండసెంట్ బల్బ్, ఓకే, గ్లో వార్మ్, ఫైర్ ఫ్లై, ఇవన్నీ కూడా మనకి ల్యూమినస్ బాడీస్ అవుతాయి. ఇవన్నీ స్టార్స్, ఆల్ స్టార్స్ ఆర్ ల్యూమినస్ బాడీస్ ఉంది. దే విల్ లిమిట్ ద లైట్ ఎనర్జీ బై దెమ్సెల్వ్స్. అలాగే ల్యూమినస్ బాడీస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ సోర్సెస్ ఆఫ్ లైట్, న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ లైట్ అంటాం. బేసికల్లీ వాట్ ఈస్ మీన్ బై సోర్స్, ఫ్రమ్ వేర్ వీఆర్ గెటింగ్ సంథింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ సోర్స్. మనకి లైట్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనేది సోర్స్గా చెప్తాం. సో సన్ నుంచి సోర్స్ వస్తుంది, సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైట్, సన్ అండ్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్ అంటాం. అలాగే గ్లోవామ్ ఆల్సో మనకు ఆల్రెడీ న్యాచురల్గా మనకి అట్మాస్ఫియర్లో గ్లో వార్మ్ కూడా ఉంది మన సరౌండింగ్స్లో. సో గ్లో వార్మ్ని న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్ అంటాం. ఫైర్ ఫ్లై ఆల్సో న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్, ఆల్ ద స్టార్స్ ఆల్సో న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్. బట్ ట్యూబ్ లైట్ కానీ బల్బ్ కానీ వీటిని ఏమంటామంటే ఆర్టిఫిషియల్ సోర్స్ ఆఫ్ లైట్స్ అంటాం. ఆర్టిఫిషియల్ సోర్స్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, ఏవైతే మ్యాన్ మేడ్ సోర్సెస్ ఉన్నాయో, మనిషి తయారు చేసిన వస్తువులు,
మనిషి తయారు చేసినటువంటి సోర్సెస్ని, లైట్ ఎమిట్ చేసే సోర్సెస్ని ఏమంటామంటే ఆర్టిఫిషియల్ సోర్సెస్ ఆఫ్ లైట్ అంటాం. సో ఇక్కడ ట్యూబ్లైట్ కానీ బల్బ్ కానీ మ్యాన్మేడ్ సోర్సెస్ కాబట్టి వీటిని ఆర్టిఫిషియల్ సోర్స్ ఆఫ్ లైట్గా చెప్తాం. న్యాచురల్ సోర్స్ అంటే సన్, గ్లోబామ్, ఫైర్ ఫ్లై, స్టార్స్, వీటన్నిటినీ కూడా మనము ఆర్టిఫిషియల్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్గా చెప్పచ్చు వాటి. బట్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే లుమినస్ బాడీస్ అవుతాయి. ఎందుకు లుమినస్ బాడీస్ అవుతాయి? ఇవన్నీ కూడా లైట్ని ఎమిట్ చేస్తున్నాయి కాబట్టి. ఆల్ దీస్ బాడీస్ ఆర్ ఎమిటెడ్ లైట్ బై దెమ్సెల్వ్స్, దట్స్ వై దే ఆర్ కాల్డ్ లుమినస్ బాడీస్. అలాగే నెక్స్ట్ నాన్ లుమినస్ బాడీస్ అంటే ఏంటమ్మా? The bodies which does not emit light energy by themselves are called non-luminous bodies. ఏవైతే బాడీస్ లైట్ ఎనర్జీని ఎమిట్ చేయవో వాటిని ఏమంటామమ్మా? నాన్ లుమినస్ బాడీస్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు మీరు. యూ కెన్ సే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటి? సపోజ్ బ్లాక్ బోర్డ్, బ్రిక్స్, వాల్, టైర్స్, అలాగే నెక్స్ట్ మూన్ ఈజ్ ఆల్సో నాన్ లుమినస్ బాడీ. ఇట్ ఈస్ నాట్ ఏ లుమినస్ బాడీ. మనం మూన్ కనిపిస్తుంది కదా, లైటింగ్ ఇస్తుంది కదా, మనకి వెన్నెల కనిపిస్తుంది కదా, మూన్ ఈజ్ ఏ లుమినస్ బాడీ అనుకుంటారు. మూన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ లుమినస్ బాడీ, ఇట్ ఈస్ ఏ నాన్ లుమినస్. ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద లైట్ ఫ్రమ్ ద సన్. సన్ నుంచి వచ్చే లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది తప్ప మూన్ అనేది, మూన్ ఎప్పుడు కూడా లైట్ని ఎమిట్ చేయదు. మూన్ లైట్ని ఎమిట్ చేయదు. అందువల్ల మూన్ ఏమని చెప్పాలి? నాన్ లుమినస్ బాడీగా చెప్పాలి. అలాగే ప్లానెట్స్, మూన్ విల్ రిఫ్లెక్ట్ ద సన్లైట్. సన్ నుంచి వచ్చే లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది తప్ప ఎమిట్ చేయదు. దట్స్ వై మూన్ ఈజ్ నాట్ ఏ లుమినస్, మూన్ ఈజ్ ఏ నాన్ లుమినస్. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? మూన్ చాలామంది లుమినస్ బాడీ అనుకుంటారు, ఇట్ ఈస్ ఏ నాన్ లుమినస్. అలాగే ప్లానెట్స్ ఆల్సో నాన్ లుమినస్. దిస్ ఈజ్ అబౌట్ లుమినస్ ఆఫ్ బాడీస్, నాన్ లుమినస్ బాడీస్. నెక్స్ట్ ఆప్టికల్ మీడియం అంటే ఏంటి? బేసికల్లీ మీడియం అంటే ఏంటి? సాలిడ్ మీడియం, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్. మనకి రేరార్ మీడియం, డెన్సార్ మీడియం అని చెప్తూ ఉంటాం ఫిజిక్స్లో, లైట్ చాప్టర్లో రేరార్ మీడియం, డెన్సార్ మీడియం అని చెప్తాం. బిఫోర్ నోయింగ్ అబౌట్ రేరార్ మీడియం, డెన్సార్ మీడియం, అసలు ఆప్టికల్ మీడియం అంటే ఏంటి చేయాలి చెప్పాలి. ఆప్టికల్ మీడియం అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ అలౌ లైట్, ఎనీథింగ్ దట్ అలౌ లైట్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్ మీడియం. అలాగే మనకి ట్రాన్స్పరెంట్ మీడియం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్ మీడియం అంటాం. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పరెంట్ మీడియం? ఎన్ ఆప్టికల్ మీడియం విచ్ అలౌ లైట్ కంప్లీట్గా లైట్ని అలౌ చేస్తే కనుక ఆ మీడియం ఏమనాలంటే ట్రాన్స్పరెంట్ మీడియం అనాలి. సపోజ్ ఇక్కడ నేను కవర్ ప్లేస్ చేశాను, కవర్లోంచి నాకు అవతల పర్సన్ క్లియర్గా కనిపిస్తున్నాడు. ఒక కవర్ నేను ప్లేస్ చేశాను. కొన్ని ఉంటాయి కదా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా, కొన్ని గ్లాసెస్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని కవర్స్ అవి ఉండొచ్చు. అప్పుడు నేను ప్లేస్ చేశాను అనుకోండి, మీరు నాకు క్లియర్గా కనిపిస్తున్నారనుకో, అదేమవుతుందంటే ట్రాన్స్పరెంట్ మీడియం అవుతుంది. వై? బికాస్ లైట్ని అలౌ చేస్తుంది ఆ మీడియం అనేది. సో లైట్ని కంప్లీట్గా అలౌ చేస్తే కనుక ట్రాన్స్పరెంట్ మీడియం. ఎగ్జాంపుల్ మనము గ్లాస్, డైమండ్, క్లియర్ వాటర్ విత్ షాలో డెప్త్ చెప్పచ్చు. అలాగే ట్రాన్స్లూసెంట్ మీడియం ఇట్ ఈజ్ ఆల్సో ఆప్టికల్ మీడియం ట్రాన్స్లూసెంట్ మీడియం. అన్ ఆప్టికల్ మీడియం విచ్ పార్షియల్గా అలౌ చేస్తుంది, కొంతవరకు అలౌ చేస్తుంది, విచ్ పార్షియలీ అలౌ లైట్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్లూసెంట్ మీడియం.
పార్షియల్గా అలౌ చేస్తే కనుక, అంటే కొంతవరకు లైట్ని అలౌ చేస్తే కనుక దాన్ని ఏమంటాం అంటే ట్రాన్సిషన్ మీడియం అంటాం. అంటే మనకి క్లియర్ ఇమేజ్ కనిపించదు కానీ వీ కెన్ సీ సమ్ బ్లర్ ఇమేజ్, కొంతవరకు బ్లర్గా కనిపిస్తుంది ఇమేజ్. ఎవరో పర్సన్ ఉన్నాడు, వాళ్ళ ఫేస్ సరిగ్గా కనిపించదు కానీ కొంతవరకు కొంచెం క్లియర్ కనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రౌండ్ గ్లాస్, ఆయిల్డ్ పేపర్, ఓకేనా? సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మీడియం. లాస్ట్ మీడియం ఏంటంటే ఒపాక్ మీడియం. ఒపాక్ మీడియం ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్, ఒపాక్ మీడియం. ఒపాక్ మీడియం అంటే ఏంటి? ఎన్ ఆప్టికల్ మీడియం విచ్ డస్ నాట్ ఎమిట్ లైట్, సారీ డస్ నాట్ అలౌ లైట్, విచ్ డస్ నాట్ అలౌ లైట్, అసలు లైట్ని అలౌ చేయదు అనమాట ఈ మీడియం. సో అలాంటి మీడియం నేను ఆప్టికల్ మీడియం అన్నాము. అండ్ ఏ మీడియం అందాం, ఏ మీడియం విచ్ డస్ నాట్ అలౌ లైట్ ఈస్ కాల్డ్ ఒపాక్ మీడియం. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు చెప్పండి? ఎగ్జాంపుల్ ఆఫ్ ఆప్టికల్ ఒపాక్ మీడియం, బ్రిక్స్, వాల్స్, వాల్, ఓకేనా, ఎనీథింగ్, పేపర్, పెన్, రబ్బర్, ఇవన్నీ కూడా లైట్ని అలౌ చేయవు తమకుండా. సో అందుకు వాటిని ఒపాక్ మీడియం అంటాం. సో ఒపాక్ మీడియంస్ అనేవి ఏం ఫామ్ చేస్తాయంటే కనుక షాడోస్ని ఫామ్ చేస్తాయి. Opaque bodies will form the shadows. Shadow is nothing but black in color. The black region, the complete region of the opaque bodies are nothing but umbra. Umbra, penumbra ani cheptam. Umbra ante complete dark region ni umbra antamu. Partial black region ni emantam ante penumbra antam. So opaque bodies ane entante em form chestai? Shadows ni form chestai. Opaque bodies will form the shadows. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకి, ఇంకా ఇది కూడా చెప్పొచ్చు. ఏది? ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్, ఒపాక్, హోమోజీనియస్ మీడియం, హెట్రోజీనియస్ మీడియం. హోమోజీనియస్ మీడియం అంటే యూనిఫామ్ కాంపోజిషన్. ఏ మీడియం హ్యావింగ్ యూనిఫామ్ కాంపోజిషన్ ఈజ్ కాల్డ్ ఏంటి? హోమోజీనియస్ మీడియం. లైక్ వాటర్, డిస్టిల్డ్ వాటర్, డైమండ్, గ్లాస్, ఓకే, అన్నీ కూడా యూనిఫామ్ కాంపోజిషన్, సేమ్గా ఉంటుంది కాంపోజిషన్ అంతా కూడా. సో దాన్ని ఏమంటాం అంటే హోమోజీనియస్ మీడియం. హెట్రోజీనియస్ మీడియం అంటే ఏంటి? డిఫరెంట్ కాంపోజిషన్. ఏ మీడియం హ్యావింగ్ డిఫరెంట్ కాంపోజిషన్ ఈజ్ కాల్డ్ హెట్రోజీనియస్ మీడియం. ఎగ్జాంపుల్ మనం శాండ్ వాటర్, ఓకేనా, మడ్డీ వాటర్, అదే మడ్డీ వాటర్ అది చెప్పొచ్చు. అది మనం డిఫరెంట్ కాంపోజిషన్గా తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్టికల్ మీడియం. సో నా అప్లికేషన్ ఆఫ్ లైట్ మెయిన్గా మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్లాక్షన్ ఆఫ్ లైట్ అంటాము. ఫస్ట్ మనము రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కాన్సెప్ట్ మీద నేర్చుకుందాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఏమున్నాయి? అలాగే ప్లేన్ మిర్రర్స్ అంటే ఏంటి? మిర్రర్ మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్కి అప్లికేషన్ ఏంటంటే మిర్రర్స్, ప్లేన్ మిర్రర్స్, స్పెరికల్ మిర్రర్స్. ప్లేన్ మిర్రర్ అంటే ఏంటి? స్పెరికల్ మిర్రర్ అంటే ఏంటి? ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ ఎలా ఫామ్ చేస్తాము? టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఏమున్నాయి అనేది చూద్దాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటంటే ద ఫినామినన్ ఆఫ్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రే ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ద ఫినామినన్ ఆఫ్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రే ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. అంటే ఏంటి? సపోజ్ నాది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. నా దగ్గర ఒక బాల్ ఉంది, ఒక బాల్ని వాల్ మీదకి త్రో చేశాను. ఏం చేశాను? వాల్ మీదకి త్రో చేశాను, ఒక గోడ మీదకి విసిరాను. అప్పుడు ఏమవుతుంది? డెఫినెట్గా బాల్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కదా, అంతేగాని బాల్ లోపలికి వెళ్ళిపోదు కదా. సో సేమ్ లైట్ కూడా ఒక సర్ఫేస్ మీద పడి తిరిగి వెనక్కి వచ్చే ప్రాపర్టీని ఏమంటాం అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. అర్థమైందని అనుకుంటున్నాను. ఇజ్ ఇట్ క్లియర్? ద ఫినామినన్ ఆఫ్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రే ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద సర్ఫేస్, ఒక సర్ఫేస్ మీద లైట్ రే పడి తిరిగి వెనక్కి వచ్చే ప్రాపర్టీని రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. అలాగే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. వన్ ఈజ్ రెగ్యులర్ రిఫ్లెక్షన్, సెకండ్ వన్ ఈజ్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. ద అనదర్ నేమ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఈజ్ డిఫ్యూజన్.
డిఫ్యూజన్ అన్న ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అన్న సేమ్. సో అసలు రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ద రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ స్మూత్ సర్ఫేస్. స్మూత్ సర్ఫేస్ మీద జరిగే రిఫ్లెక్షన్ని రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. మరి రఫ్ సర్ఫేస్ మీద జరిగే దాన్ని ఏమంటాము? ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. ఓకేనా? ద రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ రఫ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. ద రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ స్మూత్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రెగ్యులర్ రిఫ్లెక్షన్. సో అంటే ఏంటి? సపోజ్ ఒక స్మూత్ సర్ఫేస్ ఉంది, దిస్ ఇస్ ద స్మూత్ సర్ఫేస్. ఒక పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఓ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. లైట్ ఇలా పడింది, సమ్ యాంగిల్తో పడింది, ఇలా పడింది. ఆల్ దీస్ ఆర్ ఇన్సిడెంట్ రేస్, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ సమ్ సోర్స్, దే విల్ రిఫ్లెక్ట్ లైక్ దిస్. ఇది ఓ డాష్, ఓ డబల్ డాష్ అనుకోండి. ఆల్ దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ రేస్, ఆల్ ద రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ ప్యారలల్ ఇన్ ద కేస్ ఆఫ్ రెగ్యులర్ రిఫ్లెక్షన్. సో చూడండి, ఒక సర్ఫేస్ మీద లైట్ రేస్ పడి ప్యారలల్గా రిఫ్లెక్షన్ జరిగింది. సో ఈ కాంబినేషన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. సో ఇది ఏ సర్ఫేస్ అమ్మా? స్మూత్ సర్ఫేస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం, రెగ్యులర్ రిఫ్లెక్షన్. బేసికలీ లైట్ అనేది ఒక సర్ఫేస్ మీద పడిందంటే సమ్ అమౌంట్ ఆఫ్ లైట్ సర్ఫేస్కి అబ్జర్వ్ అవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక 100% ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ అయిందంటే కనుక ఒక 20% అబ్జర్వ్ అవుతుంది, 80% రిఫ్లెక్ట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ద సర్ఫేస్ అనేది మనకి అది ఆ పర్సంటేజ్ అనేది వ్యారీ అవుతుంది. మనకి రిఫ్లాక్షన్ అయితే కనుక కొంత అమౌంట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్లాక్ట్ అవుతుంది, అబ్జర్వ్ అవుతుంది. సో అది మనం నెక్స్ట్ మాట్లాడదాము. సో అలాగే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ జరగాలంటే సర్ఫేస్ ఎలా ఉండాలి? రఫ్గా ఉండాలి. ఇది రఫ్ సర్ఫేస్ అయి ఉండాలి. సపోజ్ ఇలా పడింది ఒక లైటర్, ఇలా పడింది ఒక లైటర్, ఒక లైటర్ ఇలా వెళ్తుంది, ఒక లైటర్ ఇలా వెళ్తుంది. చూడండి, ఇవి ప్యారలల్గా ఇన్సిడెంట్ అయ్యాయి. అవునా? ప్యారలల్గా ఇన్సిడెంట్ అయ్యాయి. బట్ రిఫ్లెక్టెడ్ రేస్ ఎలా ఉన్నాయి? జిగ్జాగ్ మేనర్లో వెళ్ళిపోతున్నాయి. జిగ్జాగ్ మేనర్ అంటాం, అంటే వాటి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ జరిగే రిఫ్లెక్షన్ ఏమంటాం అంటే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. ద లైట్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మూవింగ్ ఇన్ ఏ జిగ్జాగ్ మేనర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఆర్ డిఫ్యూజన్. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో బేసికలీ ద అప్లికేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఈస్ నథింగ్ బట్ మిర్రర్స్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కాన్సెప్ట్ అంతా కూడా నేర్చుకోవాలంటే మిర్రర్స్ మీద అవగాహన ఉండాలి. బిఫోర్ నోయింగ్ అబౌట్ మిర్రర్స్, మిర్రర్స్లో మనం ఇమేజ్ ఫార్మేషన్ కోసం తెలియాలి అంటే ఫస్ట్ అసలు ఇమేజ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అలాగే ఇన్సిడెంట్ రే అంటే ఏంటి, రిఫ్లెక్టెడ్ రే అంటే ఏంటి, నార్మల్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఏమున్నాయని నేర్చుకుందాం. ఫస్ట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చూడండి. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి లాస్ అప్లై యూస్ చేసుకుని ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిర్రర్స్లో. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిఫ్లెక్టర్ తీసుకోండి. రిఫ్లెక్టర్ అన్నా మిర్రర్ అన్నా సేమ్ హియర్. ఒక సర్ఫేస్ దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్టర్, దిస్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్టర్. రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని రిఫ్లెక్టర్ అంటాం. ఒక రిఫ్లెక్టర్ మీద ఓ అనే పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకోండి. ఓ అంటే ఏంటమ్మా? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇప్పుడు ఈ రిఫ్లెక్టర్ ఆ ప్లేన్కి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఒక పెర్పెండిక్యులర్, దిస్ ఈస్ కాల్డ్ పెర్పెండిక్యులర్ ఎన్. ఓఎన్ ఈస్ కాల్డ్ నార్మల్, ఓఎన్ ఈస్ కాల్డ్ నార్మల్ క్యాపిటల్ అని అనుకుంటాం. నార్మల్ వీ కెన్ రిప్రజెంట్ ఆల్వేస్ పెర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద సర్ఫేస్. సర్ఫేస్కి ఎప్పుడు కూడా పెర్పెండిక్యులర్గా డ్రా చేసే ఒక లైట్ రేని లేదా ఒక రిఫరెన్స్ లైన్ని నార్మల్గా తీసుకుంటాం. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, ఉంది ఏ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ యూ విల్ గెట్ లైట్ రేస్. ద లైట్ రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్, ద లైట్ రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్, ద లైట్ రేస్ విచ్ ఫాల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆర్ ద లైట్ రేస్ విచ్ ఫాల్స్ ఆన్ ద సర్ఫేస్. సర్ఫేస్ మీద పడే లైట్ రేని ఇన్సిడెంట్ రే అంటాం. ఇలా ఇన్సిడెంట్ రే పడింది, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, క్యాపిటల్ ఐ. క్యాపిటల్ ఐ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. సో పడి ఏమైందంటే ఇలా రిఫ్లెక్ట్ అయింది. బికాస్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే యూ విల్ గెట్ ఇమేజ్ B అనుకున్నాం. B ఈజ్ ద ఇమేజ్. ద రిఫ్లెక్టెడ్ రే విల్ ఫార్మ్ ద ఇమేజ్. A ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఓకే, ద లైట్ రే విచ్ మూవ్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్, ద లైట్ రే విచ్ మూవ్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్ ఆర్ ద లైట్ రే విచ్ ఫార్మ్స్ ద ఇమేజ్, విచ్ ఫార్మ్స్ ద ఇమేజ్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్టెడ్ రే. హియర్ ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్, ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం, స్మాల్ ఐ. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ సింబల్ స్మాల్ ఐ. ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద రిఫ్లెక్టెడ్ రే
The angle formed between the reflected ray and normal is called angle of reflection. ఇక్కడ యాంగిల్ ఐ అంటే ఏంటమ్మా? అంటే ఏఓఎన్ అంటాం. యాంగిల్ ఏఓఎన్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అలాగే యాంగిల్ ఆర్ అంటే ఎన్ఓబి, నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకేనా? ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో అకార్డింగ్ టు ఫస్ట్ లా వీ హ్యావ్ టూ లాస్ ఇన్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఫస్ట్ లా ఏంటంటే ఇన్సిడెంట్ రే నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే. At the point of incidence O, lie on the same plane, ఒకే ప్లేన్ మీద ఉంటాయి. At the point of incidence O, lie on the same plane, లైట్ రేస్ అనేవి కూడా ప్లేన్ అంటే ఇలా తీసుకోవాలి. ఈ ప్లేన్ మీద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్, పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఒకే ప్లేన్ మీద ఉంటాయి. So that is about first law. Second law, very very important. Angle of incidence is equal to angle of reflection. And light ray enta angle tho incident avutundo ante angle tho reflect avutundi. Oka samayam kada 30 degrees angle tho reflect ayindi, 30 degrees angle tho reflect angle of reflection kuda untundi. Suppose angle of incidence 45 degrees, angle of reflection also 45 degrees. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, నార్మల్కి సర్ఫేస్కి మధ్య యాంగిల్ ఎంత ఉండాలండి? యూ షుడ్ రిమెంబర్ దట్ పాయింట్, ద యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేస్ ఆర్ ప్లేన్ అండ్ నార్మల్ షుడ్ బి 90 డిగ్రీస్. ఎందుకంటే నార్మల్ అనేది ఒక పర్పెండిక్యులర్, పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ ఎంత ఉండాలి? 90 డిగ్రీస్ ఉండాలి, నథింగ్ బట్ రైట్ యాంగిల్ ఉండాలి. సో అంటే ఈ కంప్లీట్ యాంగిల్ ఏమవుతుందమ్మా? 90 డిగ్రీస్ అవుతుంది. ఈ కంప్లీట్ యాంగిల్ ఎంత అవుతుందమ్మా? 90 డిగ్రీస్ అవుతుంది. నార్మల్కి సర్ఫేస్కి యాంగిల్ ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ ఉండాలి. యూ షుడ్ రిమెంబర్ దట్ పాయింట్. అలాగే ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టర్ ఆర్ మిర్రర్ ఈస్ కాల్డ్ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద రిఫ్లెక్టెడ్ రే అండ్ రిఫ్లెక్టర్ ఆర్ మిర్రర్ ఈస్ కాల్డ్ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, న్యూమరికల్స్లో సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఐ కోడ్ ఆర్ కాబట్టి ఆల్ఫా ఈ కోడ్ బీటా కూడా. అలాగే మనకి డయాగ్రామ్ ఏం చెప్పచ్చు? యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఆల్ఫా ఈక్వల్ టు 90 డిగ్రీస్ చెప్పచ్చు. అలాగే యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ బీటా ఈజ్ ఆల్సో 90 డిగ్రీస్. అంతే కదా, ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 90 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఐ ఆల్ఫా యాడ్ చేస్తే 90 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. అంటే యాంగిల్ ఆల్ఫా ఈక్వల్ ఏమైందమ్మా? 90 మైనస్ ఐ. అలాగే యాంగిల్ బీటా ఏమైందమ్మా? 90 మైనస్ ఆర్. 90 మైనస్ యాంగిల్ ఆర్. అంటే ఏంటి, వీ కెన్ సే యాంగిల్ ఆల్ఫా ఈక్వల్ యాంగిల్ బీటా. ఎందుకంటే ఐ ఈక్వల్ ఆర్ అని తెలుసు కదా మీకు, ఐ ఈక్వల్ ఆర్ అని చెప్పాను. అంటే ఆల్ఫా ఈక్వల్ బీటా కూడా అవుతుంది. అంటే గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకేనా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, దట్ ఈస్ సెకండ్ లా. బట్ దిస్ ఈస్ నాట్ ఏ లా, బట్ యూ షుడ్ రిమెంబర్ టు సాల్వ్ ద న్యూమరికల్స్. న్యూమరికల్స్ సాల్వ్ చేయడం కోసం మనకి కండిషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. అండ్ వీ కెన్ అప్లై దీస్ లాస్ ఫర్ ఎనీ సర్ఫేస్. అంటే ఇది కర్వ్డ్ సర్ఫేస్ అవ్వచ్చు, అంటే ప్లేన్ మిరర్స్కి అప్లై చేయొచ్చు, స్పెరికల్ మిరర్స్ కూడా అప్లై చేయొచ్చు. వీ కెన్ అప్లై ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఫర్ ఆల్ ద మిరర్స్, నాట్ ఓన్లీ ప్లేన్ మిరర్స్. వీ కెన్ అప్లై ఫర్ ద స్పెరికల్ మిరర్స్. అంటే ఏంటి, స్పెరికల్ మిరర్స్ కూడా మనం అప్లై చేయొచ్చు. సపోజ్ ఈజ్ ద స్పెరికల్ మిరర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? రైట్, ఇన్సైడ్ నేను కోడింగ్ అప్లై చేస్తాను. సో దిస్ వన్ యాక్ట్స్ యాజ్ ఏ నార్మల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయ్యే లైన్ అనేది నార్మల్ అవుతుంది. సో లైట్ రే ఇక్కడ పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఫర్ ద స్పెరికల్ మిర్రర్స్ ఆల్సో వీ కెన్ అప్లై ద కాన్సెప్ట్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. అందుకని న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు అప్లై చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్.
ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము యూజింగ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కాన్సెప్ట్. చూడండి, ఫస్ట్ మిర్రర్ ఇచ్చారు, సో సమ్ యాంగిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చారు. దిస్ ఈస్ కాల్డ్ నార్మల్. ప్లేన్ నుంచి పర్పెండిక్యులర్ ఉంది కదా, దాన్ని నార్మల్ అంటాము. సో 35 degrees అనేది యాంగిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్ఫా బీటా అడిగారు. సో చూడండి, వీ ఆల్రెడీ నో అబౌట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సెకండ్లో అప్లై చేస్తాం యాంగిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కదా, అంటే ఎలా వెళ్తుంది ఇక్కడ లైట్ రే ఇలా వెళ్తుంది. వీ నో దట్ యాంగిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ యాంగిల్ రిఫ్లెక్షన్, ఇది ఇన్సిడెంట్ రే, ఇదేమో రిఫ్లెక్టెడ్ రే, కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుందండి, 35 degrees అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అలాగే గ్లాన్సింగ్ యాంగిల్ ఎంత అవుతుంది, ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏం రాయొచ్చు, 90 - I రాయొచ్చు, ఇందాక చెప్పాను మీకు. అంటే 90 - 35, 90 - 35 అంటే ఎంత అవుతుంది, 55 కదా, 55 + 35 - 90 కదా. అంటే యాంగిల్ ఎంత వస్తుందండి, 55 degrees. అంటే ఆల్ఫా 55 అంటే బీటా కూడా 55 కదా, మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఆల్ఫా ఈజ్ ఆల్సో ఈక్వల్ టు బీటా అని. సో ఇది ఇలా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, సర్ఫేస్కిను ఇన్సిడెంట్ రేకి మధ్యలో యాంగిల్ ఇచ్చారు. అంటే ఇది ఏ యాంగిల్ అవుతుంది, గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. అవునా కదా, గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి, దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్. అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుందండి, 30 degrees అవుతుంది. ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో యాంగిల్ 30 degrees అవుతుంది, ఎందుకంటే టోటల్ యాంగిల్ 90 కదా, 60 - 30 యాడ్ చేస్తే 90. సో సరిపోయింది కదా. అలాగే ఒక రిఫ్లెక్టెడ్ రే తీసుకోండి, అంటే దిస్ వన్ ఆల్సో 30 degrees. వై? బికాస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇప్పుడు గ్లాన్సింగ్ యాంగిల్ ఎంత అవుతుంది, ఆల్ఫా ఈక్వల్ బీటా, కాబట్టి దిస్ వన్ ఆల్సో 60 degrees. సో అలా ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే మనకి ఐ వాల్యూ ఎంత అండి, 30, ఆర్ ఆల్సో 30, బీటా ఈజ్ ఈక్వల్ టు 60. ఇక్కడ ఆల్రెడీ రాసాం కదా, బీటా ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 55, ఆల్ఫా 55, ఆర్ ఎంత వచ్చింది మనకి, ఆర్ ఈజ్ ఆల్సో 35. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చారు, 2 mirrors ఇచ్చారు. ఆ 2 mirrors ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. M1 M2 mirrors పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అయితే మనము ఇది మొత్తం డయాగ్రామ్ ఫిల్ చేయాలి. సో దానికోసం ఏం చేద్దామంటే, ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం సర్ఫేస్కి. అంటే మిర్రర్కి పర్పెండిక్యులర్గా ఉండే లైట్ రేని నార్మల్ అంటాము, N1 అనుకుందాం. M1 మిర్రర్కి పర్పెండిక్యులర్గా ఉండే రేని నార్మల్ అనుకుందాం, N1. ఇది 40 కదా, అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 50 అవుతుంది. 40 + 50 = 90 కదా. సర్ఫేస్కిను అంటే మిర్రర్కిను నార్మల్కి యాంగిల్ 90 ఉండాలి. ఆల్రెడీ 40 ఇచ్చారు, ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది, 50 యాడ్ చేస్తే 90 వస్తుంది. సో 40 + 50 = 90. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కూడా యాంగిల్ రిఫ్లెక్షన్ కాబట్టి లైట్ అనేది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ పడింది. ఇది 50 కదా, అంటే ఇది కూడా ఎంత అవుతుంది, 50 అవుతుంది. వై? బికాస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కాబట్టి. ఇది 50 కాబట్టి ఈ యాంగిల్ ఎంత వస్తుంది, 40 అవుతుంది. 40 + 50 = 90 కదా. సో మిర్రర్కి, M1 మిర్రర్కి నార్మల్కి మధ్యలో యాంగిల్ 90, అంటే 50 + 40 = 90. ఇప్పుడు చూడండి, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది మనకి. ఇన్ ఎనీ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ 3 angles ఎంత ఉన్నది, ఇన్ ఎనీ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ 3 angles ఈక్వల్ టు 180 degrees. అంటే ఇది 40, ఇది 90, అంటే 130. 130కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది, 130కి ఎంత యాడ్ చేయాలి, 50 యాడ్ చేయాలి. అంటే 40 + 90 + 50 = 180 సరిపోయింది కదా. అంటే ఒక నార్మల్ డ్రా చేయండి, పర్పెండిక్యులర్గా తీసుకోండి, ఇది N2. అంటే ఈ యాంగిల్ ఎంత వస్తుందండి, 40 కదా, 50 + 40 = 90 కదా. మళ్ళీ రిఫ్లెక్ట్ చేయండి, రిఫ్లెక్టెడ్ రే తీసుకోండి. ఇది 40 అంటే ఇది కూడా 40, అంటే ఇదంతా 50. సరిపోయింది కదా, 40 40, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కూడా యాంగిల్ రిఫ్లెక్షన్, ఆల్ఫా ఈక్వల్ టు బీటా. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి, బిట్వీన్ ద మిర్రర్స్ ది గివెన్ 60 degrees యాంగిల్, నాట్ ఏంటి 90 degrees ఇవ్వలేదు. సమ్ ఎక్యూట్ యాంగిల్ ఇచ్చారు. మరి ఎక్యూట్ యాంగిల్ ఇచ్చినప్పుడు మనం డయాగ్రామ్ కన్వెర్ట్ చేయాలి. చూడండి, ఇది ఒక లైట్ ఇన్సిడెంట్ అయింది, ప్యారలల్ ఇలా ఇన్సిడెంట్ అయింది, ఈ మిర్రర్కి ప్యారలల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం చేయాలంటే, ఈ మిర్రర్కి M1 మిర్రర్కి పర్పెండిక్యులర్ డ్రా చేయండి. పర్పెండిక్యులర్ డ్రా చేస్తే మనకి ప్రాబ్లమ్ ఈజీ అయిపోతుంది. N1 ఇస్ ద నార్మల్. సో నార్మల్కి సర్ఫేస్కి మధ్య యాంగిల్ 90 ఉండాలని తెలుసు మీకు. ఇది 50 అండ్ ఇది కూడా ఏమవుతుంది, 40 అవుతుంది. 50 + 40 = 90 కదా. సో లైట్ రిఫ్లెక్ట్ అయింది, సపోజ్ ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఇది 40 అండ్ ఇది కూడా 40 కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కూడా యాంగిల్ రిఫ్లెక్షన్. అలాగే ఆల్ఫా ఈక్వల్ టు బీటా కాబట్టి ఇది 50. ఇది 60 50, అంటే ఎంత యాంగిల్, యాంగిల్ ఎంత అండి, 60 + 50 = 110. 110కి ఎంత యాడ్ చేయాలి, 180 రావాలంటే, ఎందుకంటే రైట్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది చూడండి, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ 180 కదా. సమ్ ఆఫ్ 3 angles ఇన్ ట్రయాంగిల్ 180 కాబట్టి 60 + 50 = 110. 110కి 70 యాడ్ చేస్తే మనకి 180 వస్తుంది, అంటే 70 వచ్చింది. ఇప్పుడు పర్పెండిక్యులర్ డ్రా చేయండి, ఇది N2. అంటే యాంగిల్ ఎంత వస్తుందండి, 20 వస్తుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ 20, బీటా 70 అవుతుంది. సో ఇలా డ్రా చేయండి, కొంచెం ట్రయాంగిల్ ఫామ్ అయ్యేలా చూసుకుని, ఆ ట్రయాంగిల్ దగ్గర యాంగిల్ ఫామ్ చేసుకుని, అప్పుడు మనం N2 నార్మల్ డ్రా చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ రిఫ్లెక్షన్. ఇక్కడేమో ఆల్ఫా ఫస్ట్ కేసులో ఫస్ట్ మిర్రర్కి, ఫర్ మిర్రర్ M1 I = R = 40,
ఓకే, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 50. ఫర్ సెకండ్ మిర్రర్ ఐ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 20 డిగ్రీస్ చూడండి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 70 డిగ్రీస్. ఓకేనా? సో ఇలా మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ యూస్ చేసి న్యూమరికల్ సాల్వ్. ఫస్ట్ మిర్రర్, ఈ మిర్రర్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని టర్మ్స్ ఐడియా ఉండాలి మనకి. ఆ టర్మ్స్ ఏంటంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సో ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. సో ఇన్సిడెంట్ రేస్ ఒక పాయింట్కి వచ్చి మీట్ అవ్వడం వల్ల లేదా ఒక పాయింట్ నుంచి వెళ్ళడం వల్ల మనకి ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఉంది అంటే కంపల్సరీ మనము ఆబ్జెక్ట్ నుంచి ఇన్సిడెంట్ రేస్ మనం తీసుకుంటాం ఒక సర్ఫేస్ మీద, ఆప్టికల్ ఎలిమెంట్ మీద పడేది. ఆప్టికల్ ఎలిమెంట్ అంటే మిర్రర్ అవ్వచ్చు, లెన్స్ అవ్వచ్చు, దేనినైనా సరే మనం ఆప్టికల్ ఎలిమెంట్ అంటాం. సో ఆబ్జెక్ట్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవడం, డెఫినేషన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్. మనకి టూ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, రియల్ ఆబ్జెక్ట్, సెకండ్ వన్ వర్చువల్ ఆబ్జెక్ట్. రియల్ ఆబ్జెక్ట్, వర్చువల్ ఆబ్జెక్ట్. మీకు రియల్ ఆబ్జెక్ట్, వర్చువల్ ఆబ్జెక్ట్ డయాగ్రామ్స్ డ్రా చేసినప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ టైప్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇమేజ్. ఇమేజ్ అంటే ఏంటి? ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్ ఈజ్ కాల్డ్ ఇమేజ్. రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అవడం వల్ల మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. మనకి ఇమేజ్ ఫార్మేషన్ చూపించడం కోసం మినిమం నెంబర్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్ ఎన్ని ఇంటర్సెక్ట్ అవ్వాలంటే 2 ఇంటర్సెక్ట్ అవ్వాలి. మినిమం రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ టు ఫామ్ ద ఇమేజ్ ఈజ్ 2. ఈ షోట్ నెంబర్. ఓకే, ఇమేజ్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇమేజ్, రియల్ ఇమేజ్, సెకండ్ వన్ వర్చువల్ ఇమేజ్. ఫస్ట్ రియల్ ఇమేజ్ అంటే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అసలు ఇన్సిడెంట్ రే అంటే అర్థమైంది కదా. ఇన్సిడెంట్ రే అంటే ఏంటి? ద రే విచ్ ఫాల్స్ ఇన్ ద సర్ఫేస్. సర్ఫేస్ మీద పడే లైట్ రేని ఇన్సిడెంట్ రే అంటాం. ద రే విచ్ మూవ్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్, సర్ఫేస్ నుంచి అవేగా వెళ్ళేదాన్ని ఏమంటాం? రిఫ్లెక్టెడ్ రే అంటాం. రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ ఇంపార్టెంట్. డిఫరెన్స్ కూడా అడుగుతూ ఉంటారు. రియల్ ఆబ్జెక్ట్, వర్చువల్ ఆబ్జెక్ట్ ఎక్కువ అడగదు, కానీ రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ ఎక్కడ అడుగుతారు? చూడండి, ద ఇమేజ్, ద ఇమేజ్ which can caught on screen, which can caught on screen, screen meeda pade image ni real image antamu. The image which cannot be caught on screen is called virtual image. స్క్రీన్ మీద పడే ఇమేజ్ని రియల్ ఇమేజ్ అంటాము, స్క్రీన్ మీద పడిన ఇమేజ్ని వర్చువల్ ఇమేజ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్ అంటే రెసిప్రోకల్గా ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి, ఇమేజ్ ఇలా ఫామ్ అవుతుంది, రెసిప్రోకల్గా ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్గా ఫామ్ అవుతుంది. ఏంటి రియల్ ఇమేజ్? వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఎరెక్ట్. ఎరెక్ట్ అన్నా అప్రైట్ అన్నా సేమ్, ఎరెక్ట్ ఆర్ అప్రైట్. నెక్స్ట్ కన్వర్జింగ్ రేస్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్. కన్వర్జింగ్ రేస్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్ అంటే కన్వర్జింగ్ రేస్ అంటే ఏంటి? లైట్ రేస్ డిఫరెంట్ డైరెక్షన్స్లో వచ్చి ఒకే పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ కన్వర్జింగ్ రేస్. వీటిని కన్వర్జింగ్ రేస్ అంటాం, ఇది రియల్ ఇమేజ్. ఓకే, డైవర్జింగ్ రేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్. డైవర్జింగ్ రేస్ అనేవి మనకి వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. ఏంటంటే డైవర్జింగ్ రేస్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం డాటర్ లెన్స్ తోటి. ఆ డాటర్ లెన్స్తో ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల మనకి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే ఇంకో పాయింట్,
సాలిడ్ లైన్స్. సాలిడ్ లైన్స్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్. సాలిడ్ లైన్స్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్. ఫోర్త్ వన్ హియర్ డాటెడ్ లైన్స్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్. డాటెడ్ లైన్స్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్. సాలిడ్ లైన్స్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్. యాక్చువల్ మీట్ ఆఫ్ ద లైట్ రేస్ విల్ ఫార్మ్ ద రియల్ ఇమేజ్. ద ఎక్స్టెండెడ్ రేస్ ఆఫ్ డైవర్జింగ్ రేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్. అలాగే సాలిడ్ లైన్స్ అన్ని కూడా సాలిడ్ లైన్స్ తీసుకుంటాము. వర్చువల్ ఇమేజ్ని ఎప్పుడు కూడా డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేస్తాం. అది మనకు డయాగ్రమేటిక్గా మీకు రిప్రజెంటేషన్ చేసినప్పుడు అర్థమవుతుంది. అలాగే ఆబ్జెక్ట్స్ కూడా పాయింట్ ఆబ్జెక్ట్, అలాగే ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అని కూడా అంటాం. పాయింట్ సోర్స్, ఎక్స్టెండెడ్ సోర్స్, అది కూడా మనం డయాగ్రామ్స్లో చూద్దాము. సో దిస్ ఈజ్ అబౌట్ రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ డిఫరెన్సెస్. చూసుకోండి, ఒకసారి నోట్ చేసుకోండి. రైట్, ఓకేనా? నోట్ చేసుకున్నారా? రైట్. మీకు మిర్రర్ గురించి తెలుసుకునే ముందు కొన్ని డెఫినేషన్స్ తెలుసుకోవాలి. రే ఆఫ్ లైట్ అంటే ఏంటండి? ద పాత్ ఆఫ్ లైట్ ఎనర్జీ. ద పాత్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ రే ఆఫ్ లైట్. లైట్ ఎనర్జీ ట్రావెల్ అయ్యే పాత్ని మనము రే ఆఫ్ లైట్ అంటాం. రే ఆఫ్ లైట్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేసినా దిస్ యారో మార్క్ రిప్రజెంట్స్ ద ఎనర్జీ, లైట్ ఎనర్జీ పాత్ అనమాట. సో ద పాత్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ రే ఆఫ్ లైట్. అలాగే బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? ద బంచ్ ఆఫ్ లైట్ రేస్ ఆర్ గ్రూప్ ఆఫ్ లైట్ రేస్. గ్రూప్ ఆఫ్ లైట్ రేస్ అనొచ్చు, లేదా బంచ్ ఆఫ్ లైట్ రేస్ అనొచ్చు, లేదా ద కలెక్షన్ ఆఫ్ లైట్ రేస్ ఈజ్ నథింగ్ బట్ బీమ్ ఆఫ్ లైట్. నెంబర్ ఆఫ్ లైట్ రేస్, ఇది ఒక ఇలా ఇలా కనెక్షన్, ఇది గ్రూప్, ఇలా గ్రూప్ ఆఫ్ లైట్ రేస్ని ఏమంటాం అంటే మనము బీమ్ ఆఫ్ లైట్ అంటాం. బీమ్ ఆఫ్ లైట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. సెకండ్ వన్ కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్. థర్డ్ వన్ డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్. ప్యారల్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఆల్ ద లైట్ రేస్ ఆర్ ప్యారల్. అన్ని లైట్ రేస్ ప్యారల్గా ఉన్నాయనుకోండి, దాన్ని ప్యారల్ బీమ్ ఆఫ్ లైట్ అంటారు. కన్వర్జెంట్ బీమ్ అంటే ఏంటి? ద లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ అండ్ మీటింగ్ అట్ వన్ పాయింట్. డిఫరెంట్ డైరెక్షన్స్లో వచ్చి ఒకే పాయింట్ దగ్గర మీట్ అయ్యాయనుకోండి, వాటిని ఏమంటాం అంటే కన్వర్జెంట్ బీమ్ అంటాం. వాటిని ఏమనాలి? కన్వర్జెంట్ బీమ్ అనాలి. డైవర్జెంట్ బీమ్ అంటే ఏంటి? ద లైట్ రేస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. ఒక పాయింట్ నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్కి ట్రావెల్ అయ్యాయనుకోండి, వాటిని డైవర్జెంట్ బీమ్ అంటాం. డైవర్జెంట్ బీమ్ అనొచ్చు డైవర్జింగ్ డైవర్జెంట్ ఏదైనా ఒకటి, ఓకేనా? ఒక పాయింట్ నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్లో లైట్ రేస్ ట్రావెల్ అయితే కనుక మనకి డైవర్జెంట్ అనమాట. బేసికలీ డైవర్జెంట్ లైట్ అనేది ఎక్కువగా వర్చువల్ ఇమేజ్ని రిప్రజెంట్ చేయడం కోసం యూస్ చేస్తాము. రియల్ ఇమేజ్ అయితే కనుక కన్వర్జెంట్ బీమ్గా రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ మెయిన్గా ఈ టర్మ్స్ ఐడియా ఉండాలి మనకి, ఎందుకంటే యూస్ చేస్తూ ఉంటాం మిర్రర్స్లో ఇమేజ్ ఫార్మేషన్కి యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, మిర్రర్ అంటే చూడండి, మిర్రర్ ఒక డెఫినేషన్ చెప్తాను. సో టైప్స్ ఆఫ్ మిర్రర్స్ చెప్తాము, అలాగే ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిర్రర్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. చూడండి, ఏ స్మూత్ హైలీ పాలిష్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ హ్యావింగ్ వన్ సైడ్ ఈజ్ కోటెడ్ విత్ రెడ్ లెడ్ ఆక్సైడ్ ఈజ్ కాల్డ్ మిర్రర్. మిర్రర్ అంటే ఏంటమ్మా? ఏ స్మూత్ హైలీ పాలిష్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ వన్ సైడ్ ఈజ్ కోటెడ్ విత్ రెడ్ లెడ్ ఆక్సైడ్ ఈజ్ కాల్డ్ మిర్రర్. మిర్రర్ అంటే కంపల్సరీ ఒక సైడ్ కోటింగ్ అప్లై చేయాలి, పాలిష్డ్ అన్నా కోటింగ్ అన్నా సేమ్, ఓకేనా? సో మనకి దేర్ ఆర్
టూ టైప్స్ ఆఫ్ మిర్రర్స్. ఫస్ట్ వన్ ప్లేన్ మిర్రర్, సెకండ్ వన్ స్పెరికల్ మిర్రర్. టూ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి, వన్ ఈజ్ ప్లేన్ మిర్రర్, ఇంకోటి ఏంటమ్మా స్పెరికల్ మిర్రర్. స్పెరికల్ మిర్రర్ అగైన్ క్లాస్ ఫైవ్ ఇంటూ టూ టైప్స్ ఏంటి, కాన్కేవ్ మిర్రరు, సెకండ్ వన్ ఏంటండి కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ డయాగ్రామ్స్ డ్రా చేస్తాను చూడండి. ప్లేన్ మిర్రర్ అంటే ఏంటి, ఏ మిర్రర్ హ్యావింగ్ స్ట్రైట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. మిర్రర్ హ్యావింగ్ స్ట్రైట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ప్లేన్ మిర్రర్. ఇలా స్ట్రైట్గా ఉంటే కనుక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అది ప్లేన్ మిర్రర్. ఇది మిర్రర్ అవుతుందా, అవదు. ఎందుకు అవదు, ఎందుకు అంటే ఈ మిర్రర్కి కోటింగ్ లేదు. మిర్రర్ అంటే కంపల్సరీ కోటింగ్ కానీ పాలిష్ కానీ చేసి ఉండాలి. సో ఈ ఒక సైడ్ కోటింగ్ అప్లై చేయండి, నేను కోటింగ్ అప్లై చేయడం అంటాం. నేను ఏమంటామంటే కోటెడ్ సర్ఫేస్ అనొచ్చు, లేదా నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనొచ్చు, లేదా ఇంకోటి ఏంటి పాలిష్డ్ సర్ఫేస్ అనొచ్చు. కోటింగ్ కోటింగ్ అప్లై చేసాం కదా, ఆ కోటింగ్ అప్లై చేసిన సైన్ ఏమనొచ్చు, నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనొచ్చు, పాలిష్డ్ సర్ఫేస్ అనొచ్చు, ఇంకోటి ఏంటి ఇంకోటి ఏమనొచ్చు, అంటే నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, పాలిష్డ్ సర్ఫేస్, కోటింగ్ సర్ఫేస్, ఏదన్నా పర్లేదు, నేను పాలిష్డ్ సర్ఫేస్ అని రాస్తున్నాను. మరి ఇంకోసారి ఎలా యాక్ట్ చేస్తుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్గా యాక్ట్ చేస్తుంది. మనకి లైట్ రేస్ అన్నీ కూడా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకే ఈ సర్ఫేస్ని ఏమంటాం అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాం. బికాస్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ రేస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఓన్లీ యూ విల్ గెట్ ఇమేజ్. మనకి ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ ద మిర్రర్స్, ప్లేన్ మిర్రర్స్ అవ్వచ్చు, స్పెరికల్ మిర్రర్స్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వల్ల మనకి ఇమేజ్ ఫార్మేషన్ అని తెలుస్తుంది. ఓకేనా, సో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఇమేజ్ ఫార్మేషన్ యూజ్ అవుతుంది. నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎక్కడా కూడా మనకి ఇమేజ్ ఫార్మ్ చేయదు. మనం రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనకి బోర్డు మీద కానీ పేపర్ మీద కానీ రిప్రజెంట్ చేసేటప్పుడు ఇంకొక సైడ్ మిర్రర్ ఫామ్ ఇమేజ్ ఫామ్ అయినా చూపిస్తాము, అది నెక్స్ట్ చూపిస్తాం. సో ప్లేన్ మిర్రర్ అంటే ఏంటమ్మా, ఏ మిర్రర్ హ్యావింగ్ ప్లేన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆర్ స్ట్రైట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ప్లేన్ మిర్రర్. సో డెఫినెట్గా హ్యావింగ్ పాలిష్డ్ సర్ఫేస్ ఆర్ కోటెడ్ సర్ఫేస్ ఆర్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇవన్నీ కూడా సేమ్. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్, స్పెరికల్ మిర్రర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, వన్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ అనదర్ వన్ ఈజ్ కాన్వెక్స్ మిర్రర్. స్పెరికల్ మిర్రర్ అంటే ఏంటి, ఏ మిర్రర్ హ్యావింగ్ కర్వ్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఏ మిర్రర్ హ్యావింగ్ కర్వ్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఏంటమ్మా, ఈజ్ కాల్డ్ స్పెరికల్ మిర్రర్. ఓకేనా, కర్వ్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సపోజ్ ఒక స్పియర్ తీసుకోండి, హాలో స్పియర్, హాలో స్పియర్ని టూ పార్ట్స్గా కట్ చేయండి, టూ పార్ట్స్గా ఇలా కట్ చేయండి, ఈచ్ వన్ ఏమవుతుంది, హెమిస్పియర్ అవుతుంది. ఇది ఒక హెమిస్పియర్, ఇది ఒక హెమిస్పియర్ అవుతుంది. ఇప్పుడు నేను కాన్కేవ్ మిర్రర్ కావాలి కదా, కాన్కేవ్ మిర్రర్కి ఏం చేస్తానంటే అవుటర్ సర్ఫేస్, కాన్వెక్స్ సర్ఫేస్ అనేది కోటింగ్ అప్లై చేస్తాను. కాన్వెక్స్ సర్ఫేస్ కోటింగ్ అప్లై చేస్తాం అనుకోండి, ఎంఎం డాష్, దీన్ని అపార్చర్ అంటాము, నెక్స్ట్ చెప్తాను తర్వాత. సో అవుటర్ పార్ట్, అవుటర్ పార్ట్ అంటే కాన్వెక్స్ పార్ట్ అంటాం. సో కాన్వెక్స్ పార్ట్కి కోటింగ్ అప్లై చేస్తాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ కాన్కేవ్ మిర్రర్. ఆర్ ఏ మిర్రర్ విచ్ బల్జెస్ ఇన్వర్డ్స్, ఏ మిర్రర్ విచ్ బల్జెస్ విచ్ బెండ్స్ ఇన్వర్డ్స్ ఈస్ కాల్డ్ కాన్కేవ్ మిర్రర్. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ కాన్వెక్స్ మిర్రర్ లేదు, సపోజ్ ఇది పార్ట్ లేదు, అప్పుడు ఏమవుతాయి, లైట్ రేస్ అన్ని కూడా లోపలికి వెళ్ళి రిఫ్లెక్ట్ అవుతాయి. లోపలికి వెళ్తున్నాయి కదా, కేవ్, కేవ్ అంటే ఏంటి, గుహ. కేవ్ అంటే గుహ అంటే ఏంటి, ఒక గుహలోకి వెళ్ళి లైట్ రేస్ వెనక్కి వస్తున్నాయి. అందుకే ఈ మిర్రర్ని మనం కాన్కేవ్ మిర్రర్ అంటాం. కాన్కేవ్, కేవ్ అంటే ఒక గుహ, తెలుసు కదా. సో లైట్ రేస్ అన్ని కూడా లోపలికి వెళ్ళి వెనక్కి వస్తున్నాయి కాబట్టి అందుకు ఈ మిర్రర్ని కాన్కేవ్ మిర్రర్ అనాలి. సింపుల్గా డెఫినేషన్ ఎలా చెప్తామంటే, ఈ మిర్రర్ కోటెడ్ కాన్వెక్స్ సర్ఫేస్, దట్ మిర్రర్ ఈజ్ కాల్డ్ కాన్కేవ్ మిర్రర్. కాన్వెక్స్ సైడ్ కోటింగ్ అప్లై చేస్తే కాన్కేవ్ మిర్రర్, మరి కాన్కేవ్ సైడ్ కోటింగ్ అప్లై చేస్తే ఏమవుతుంది, కాన్వెక్స్ మిర్రర్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఈ మిర్రర్ ఏమైనా ఇది ఏమవుతుంది, పాలిష్డ్ సర్ఫేస్ ఆర్ కోటెడ్ సర్ఫేస్ ఏదన్నా ఓకే. ఓకే, ఇన్నర్ పార్ట్ అనేది ఏమవుతుంది అమ్మా, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇదే మిర్రరు, కాన్కేవ్ మిర్రర్. మరి ఇదే స్పియర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశాను, వన్ ఈజ్ హెమిస్పియర్, ఇది కూడా హెమిస్పియర్. ఈ హెమిస్పియర్కి లోపల ఇన్నర్ పార్ట్ కోటింగ్ అప్లై చేశాను, ఇన్నర్ పార్ట్ కోటింగ్ అప్లై చేసాం కానీ, ఇన్నర్ పార్ట్ అంటే కాన్కేవ్ సర్ఫేస్, కాన్కేవ్ సర్ఫేస్ కోటింగ్ అప్లై చేస్తే ఈ మిర్రర్ ఏమనాలి, కాన్వెక్స్ మిర్రర్ అనాలి. అంటే ఇది ఏమవుతుంది మనకి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. ఇదేమవుతుంది, నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆర్ పాలిష్డ్ సర్ఫేస్.
ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది, ఏ మిర్రర్ విచ్ బల్జెస్ అవుట్వర్డ్స్ విచ్ బెండ్స్ అవుట్వర్డ్స్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్కి ఇంకో పేరు ఏంటంటే డైవర్జింగ్ మిర్రర్. లైట్ రేస్ని డైవర్ట్ చేస్తుంది అనమాట, అందుకు ఈ మిర్రర్ని ఏమన్నారంటే డైవర్జింగ్ మిర్రర్ అన్నారు. కాన్కేవ్ మిర్రర్ ఇంకో పేరు ఏంటంటే కన్వర్జింగ్ మిర్రర్. లైట్ రేస్ అన్ని కూడా కన్వర్జ్ అవుతాయి ఈ మిర్రర్ వల్ల, అందుకు ఈ మిర్రర్ని కన్వర్జింగ్ మిర్రర్ అన్నారు. అది సింపుల్గా మనం ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, మీకు టెక్స్ట్ బుక్లో అయితే ఇంకా ఇలా ఇస్తూ ఉంటాడు. ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్. నౌ విల్ సీ యా ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ ప్లేన్ మిర్రర్స్. అలాగే క్యారెక్టరిస్టిక్స్ కూడా చూద్దాము. బిఫోర్ దట్ మనం ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే ఒక పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను, పాయింట్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ రియల్, రియల్ ఇమేజ్, రియల్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఒక పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకుని దీని ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక ప్లేన్ మిర్రర్ తీసుకున్నానండి, ఒక సైడ్ కోటింగ్ అప్లై చేశాను. ఓకే, ఒక పాయింట్ ఆబ్జెక్ట్, ఒక చిన్న ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఓ ఇస్ ద పాయింట్ ఆబ్జెక్ట్. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కంపల్సరీ ప్లేన్ మిర్రర్ ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్ని మాత్రమే ఫామ్ చేస్తుంది. ప్లేన్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్. అది ఎలా ఫామ్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అప్లై చేస్తాము. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇంకోటి ఇప్పుడు సపోజ్ ఒక రిఫ్లెక్టర్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, లైట్ అనేది ఇలా పర్పెండిక్యులర్గా ఇన్సిడెంట్ అయిందనుకోండి, పర్పెండిక్యులర్గానే రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ నార్మల్ ఇన్సిడెంట్ అంటాం. నార్మల్ ఇన్సిడెన్స్, ఫర్ నార్మల్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ టు జీరో. అంటే త్రూ నార్మల్ ఇన్సిడెంట్ అయితే కనుక లైట్ రే, త్రూ నార్మల్ ఇన్సిడెంట్ అయితే కనుక లైట్ రే, దిర్ ఈస్ నో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బోత్ ఆర్ జీరో అనమాట. సో లైట్ రే ఏ డైరెక్షన్లో వస్తుందో అదే డైరెక్షన్లో వెనక్కి వెళ్ళిపోతుంది. రీట్రేసెస్ ఇట్స్ పాత్ అంటాం, రీట్రేసెస్ ఇట్స్ పాత్ అంటాం. సో ఇదే డైరెక్షన్ వచ్చి ఇదే డైరెక్షన్ అంటే ఫస్ట్, ఎప్పుడు కూడా మనం ఇమేజ్ ఫార్మేషన్ చెప్పేటప్పుడు మిర్రర్స్లో కంపల్సరీ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయాలి ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ టు రిప్రజెంట్ ద ఇమేజ్ ఇన్ ద మిర్రర్స్. అది కాన్కేవ్ అవ్వచ్చు, కాన్వెక్స్ అవ్వచ్చు, ప్లేన్ అవ్వచ్చు. టు రిప్రజెంటేషన్ ఆఫ్ ఇమేజ్ డెఫినెట్లీ వీ కెన్ డ్రా ద పర్పెండిక్యులర్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేశాను, పర్పెండిక్యులర్ ఏం చేయండి కాబట్టి అదే డైరెక్షన్లో వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే ఒక లైటర్ లైన్ చేయండి, అది డ్రా ద నార్మల్. ఇది ఒక నార్మల్, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, ఎంత యాంగిల్ ఇన్సిడెంట్ అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదా, అది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. తీటా అనుకుందాం, ఇది తీటా అనుకో, ఇది కూడా ఏమవుతుంది, తీటా అవుతుంది. అలాగే ఇంకొక లైటర్ తీసుకో, ఇంక పర్పెండిక్యులర్ రిప్రజెంట్ చేయి, ఇది తీటా అనుకుందాం, అంటే ఇది కూడా ఏమొస్తుంది, తీటా కదా. అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఫస్ట్ ఇప్పుడు మనకి ఇమేజ్ చూపించాలి, పాయింట్ ఆబ్జెక్ట్కి ఇమేజ్ చూపించాలి. మనకి పాయింట్ ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది అన్నమాట. ఇన్ ద కేస్ ఆఫ్ ఏంటి ప్లేన్ మిర్రర్స్, ఇది ఇమేజ్ అనుకుందాం. అంటే ఈ రిఫ్లెక్టెడ్ రేని ఎక్స్టెండ్ చేయాలి, బ్యాక్ సైడ్కి ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఆ బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ డాటర్ లైన్స్ అనేవి ఏమవుతాయంటే వర్చువల్ ఇమేజ్ అంటాం. డాటర్ లైన్స్ ఫామ్స్ వర్చువల్ ఇమేజ్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అలాగే చూడండి, ఇక్కడ ఈ రిఫ్లెక్టెడ్ రేని మిర్రర్స్ నుంచి బయటకు వెళ్తున్నట్టు చూపించాలి కాబట్టి ఎక్స్టెండ్ చేయాలి వెనక్కి. అలాగే ఇక్కడ కూడా రిఫ్లెక్టర్ వచ్చింది కదా, ఈ రిఫ్లెక్టర్ అనేది ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో ఇలా మనం డైవర్ట్ చేయాలి, లైట్ రేస్ని వెనక్కి ఎక్స్టెండ్ చేసుకోవాలి. రిఫ్లెక్టెడ్ రేస్ని డైవర్జింగ్ రేస్, ఇవి డైవర్జింగ్ రేస్ని ఎప్పుడు కూడా ఎక్స్టెండ్ చేయాలి టు గెట్ ద ఇమేజ్ ఇన్ ద మిర్రర్. సో దిస్ ఈస్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్. చూడండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు సపోజ్ ఎక్స్ అనుకుంటే కనుక ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఎక్సే అవుతుంది. అలాగే ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఫామ్ అయిందో ఇమేజ్ కూడా సేమ్ సైజ్ ఫామ్ అయింది, ఇది పాయింట్ ఆబ్జెక్ట్ కాబట్టి. అలాగే మనం ఇది కూడా చూపిద్దాము. అలాగే ఇక్కడ మనకి ఏం చెప్పాను నేను, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఇమేజ్ డిస్టెన్స్, అది మనం ప్రూఫ్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే యూజింగ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెన్సీ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్. మీకు ఈ యాంగిల్ తీటా అయింది కాబట్టి ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది, అవునా కదా. ఆల్టర్నేట్ యాంగిల్స్ అది ఈక్వల్ కదా, ఇది 90 degrees, ఇది 90 అంటే ఇది కూడా 90. ఇప్పుడు చూడండి, ఇది తీటా అంటే ఇది కూడా తీటాయే కదా, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అది ఈక్వల్. ఇది తీటా అంటే ఇది కూడా తీటా, ఇది తీటా అంటే ఇది కూడా తీటా, ఆల్టర్నేట్ యాంగిల్స్ అది ఈక్వల్. మీకు ట్రయాంగిల్ కాన్సెప్ట్లో యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు తీటా యాంగిల్ ఈ సైడ్ ఎంత లెంగ్త్ ఉంటుందో ఈ తీటా యాంగిల్కి ఆపోజిట్ ఉండే సైడ్ కూడా సేమ్ లెంగ్త్ ఉంటుంది, అంటే ఈ సైడ్ ఈక్వల్. ఈ రెండు ట్రయాంగిల్స్కి చూడండి, ఇక్కడ ఓ ఇది ఏ అనుకుందాము, ఇది ఐ కదా,
ఇది బి అనుకున్నాం చూడండి. ఓఏబి ట్రయాంగిల్ అలాగే ఓ సారీ ఐఏబి ట్రయాంగిల్, ఐఏబి ట్రయాంగిల్ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి లేదా కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ అవుతాయి ఏదైనా పర్లేదు. సో మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ ఏం ప్రూవ్ చేసాము, థీటాకి ఆపోజిట్ ఉన్న సైడ్ థీటాకి ఆపోజిట్ ఉన్న సైడ్ రెండు ఈక్వల్, అలాగే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే అప్పుడు ఏమవుతుంది ఈ రెండు కామన్ సైడ్, కామన్ సైడ్ అంటే అకార్డింగ్ టు కాంగ్రెన్స్ రూల్స్ మనం ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ చెప్పొచ్చు కదా. అకార్డింగ్ టు కాంగ్రెన్స్ ఆన్ సిమిలర్ ట్రయాంగిల్ రూల్స్ ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఈక్వల్ చెప్పొచ్చు కదా. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఇమేజ్ డిస్టెన్స్ సరిపోయింది కదా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఇమేజ్ డిస్టెన్స్ సరిపోయింది. ఇప్పుడు చూడండి నెక్స్ట్, సపోజ్ సపోజ్ నేను ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ చూడండి ఇమేజ్ ఫార్మేషన్ అలా తీసుకుంటాను అంటే కొంత సైజ్ తీసుకోవాలి ఆబ్జెక్ట్ సైజ్, ఇది ప్లేన్ మిర్రర్ ఓకే. ఎక్స్టెండ్ ఆబ్జెక్ట్ సపోజ్ ఇది ఏబి ఈజ్ ద ఎక్స్టెండ్ ఆబ్జెక్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇమేజ్ ఫార్మేషన్ చూపించాలి అంటే కనుక మిర్రర్స్లో కంపల్సరీ ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది ఏంటమ్మా, పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఇది ఒక పర్పెండిక్యులర్, ఇది ఒక పర్పెండిక్యులర్, ఇది ఎంత లెంగ్త్ వెళ్ళిందో అదే అంత కూడా అంత లెంగ్త్ వెళ్తుంది చెప్పా కదా. నార్మల్గా ఇన్సిడెంట్ కాబట్టి అదే డైరెక్షన్లో వెనక్కి వెళ్ళిపోతుంది, రీట్రేస్ చేసి పోతుంది, మళ్ళీ ఆ రిఫ్లెక్టెడ్ వెనక్కి డైవర్ట్ చేయాలి కాబట్టి అది ఇమేజ్. ఈ లెంగ్త్ ఎంత ఉంటుందో ఇది కూడా అంత తీసుకోవాలి, ఇంకొంచెం వెనక్కి తీసుకోండి ఓకే. సేమ్ డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి, ఈ లెంగ్త్ ఎంతో ఇది కూడా అంతే, ఇది ఏ డాష్ బి డాష్. అలాగే మరి మినిమం నెంబర్ ఆఫ్ టూ లైట్స్ తీసుకో కదా, సపోజ్ లైట్ ఇలా ఇన్సిడెంట్ అయ్యింది ఒక నార్మల్ తీసుకోండి, అంత యాంగిల్తో వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది అవునా, ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనకి ఎక్స్టెండ్ చేయాలి, సపోజ్ ఇది ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి, థీటా యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది, థీటా యాంగిల్తో రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి ఎక్స్టెండ్ చేయాలి. సో దీని ఏమంటామంటే వర్చువల్ ఇమేజ్ అంటాం. చూడండి సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఇమేజ్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. మనకి ఏం ఫామ్ అయింది, డాటర్ లైన్స్ ఫామ్ అయ్యే ఇమేజ్ అండి వర్చువల్ ఇమేజ్. సో క్యాప్ సిక్స్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేన్ మీద ఏ ఇమేజ్ ఫామ్ అయిందండి, ఏం ఇమేజ్ ఫామ్ చేస్తుంది, ఇట్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. ప్లేన్ మిర్రర్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఇమేజ్ అవునా కదా, ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఉందో ఇమేజ్ సైజ్ కూడా సేమ్ సైజ్ ఫామ్ అయింది, అందుకు సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఇమేజ్. అలాగే ఇంకోటి ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. మిర్రర్కి ఆబ్జెక్ట్కి ఎంత దూరం ఉందో మిర్రర్కి ఇమేజ్కి కూడా అంతే దూరం ఉంటుంది. చూడండి ప్లేన్ మిర్రర్స్లో మిర్రర్కి ఆబ్జెక్ట్కి ఎక్స్ డిస్టెన్స్ అనుకోండి, మిర్రర్కి ఇమేజ్ కూడా ఎక్స్ డిస్టెన్సే ఉంటుంది. ఇంకోటండి ఇట్ ఒబేస్ లాటరల్ ఇన్వర్షన్, ఈ పాయింట్ కూడా పెట్టుకో, లాటరల్ ఇన్వర్షన్. లాటరల్ ఇన్వర్షన్ అంటే ఏంటండి, లెఫ్ట్ ఎపేర్ యాజ్ రైట్ అండ్ రైట్ ఎపేర్ యాజ్ లెఫ్ట్, దాన్ని వైస్ వర్స్ అంటాం ఓకేనా. సో ప్లేన్ మిర్రర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఇంటి దగ్గర మనం యూస్ చేసే మిర్రర్స్ ఉంటాయి, మనకి మిర్రర్కి ఎంత దూరం ఉంటుందో మన మిర్రర్ లోపల ఇమేజ్కి మిర్రర్కి కూడా అంతే డిస్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి ఈసారి మిర్రర్స్లో మీరు మిర్రర్ ముందు నిలబడ్డారు, నిలబడినప్పుడు మీకు మిర్రర్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో మీ ఇమేజ్కి మిర్రర్కి కూడా అంత డిస్టెన్స్ ఉంటుంది. మీరు సపోజ్ మీరు మిర్రర్ దగ్గరికి వెళ్ళారు, మీ ఇమేజ్ కూడా ముందుకు వస్తున్నట్టు కనిపిస్తుంది, మీరు మిర్రర్ వెనక్కి వెళ్ళారు మీ ఇమేజ్ కూడా వెనక్కి ఉన్నట్టు కనిపిస్తుంది. సో అందుకే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఇమేజ్ డిస్టెన్స్. అలాగే మీరు 6 feet ఉంటే 6 feet కనిపిస్తారు, 5 feet ఉంటే 5 feet కనిపిస్తారు, అందుకు సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ సైజ్ ఆఫ్ ఇమేజ్. అలాగే మనకి ఇమేజ్ అనేది స్క్రీన్ మీద పడట్లేదు, స్క్రీన్ లోపల ఉన్నట్టు కనిపిస్తున్నాం మనం. సపోజ్ గ్లాస్ని స్క్రీన్ అనుకున్నాం అనుకోండి, మిర్రర్ గ్లాస్ని లోపల ఉన్న కనిపిస్తున్నాం కాబట్టి వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎరెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఎలా ఉంటే కనుక ఇమేజ్ కూడా ఇలాగే కనిపిస్తుంది, ఇది ఎరెక్ట్ ఇమేజ్ ఆర్ అప్రైట్ ఇమేజ్ అంటాం. అప్రైట్ అన్నా ఎరెక్ట్ అన్నా సేమ్, ఇలా కనిపిస్తే కనుక ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాం, ఇలా కనిపిస్తే ఇన్వర్టెడ్, ఇలా కనిపిస్తే వర్చువల్ అండ్ ఎరెక్ట్. అలాగే ఇక్కడ ఇట్ ఒబేస్ లాటరల్ ఇన్వర్షన్. చూడండి మన మిర్రర్ ముందు నిలబడినప్పుడు మన లెఫ్ట్ రైట్ గాను రైట్ లెఫ్ట్ గాను కనిపిస్తుంది. ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్
యువర్ లెఫ్ట్ ఎపిరస్ రైట్, రైట్ ఎపిరస్ లెఫ్ట్. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ లాటరల్ ఇన్వర్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ ప్లేన్ మిరర్స్.